కరోనా ఇప్పటికే ప్రపంచాన్ని కుదిపేస్తుంది. అయితే ఇలాంటి సమయంలో ఇంకా కొన్ని కొన్ని వింత వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీని గురించి ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందనేది ఒక్కసారి గనక మనం లోతుగా పర్యవేక్షించినట్టయితే, చండీగఢ్లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. గురుగ్రామ్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్వాకం ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన వినీత సర్పరాజ్ దంపతులు. అయితే వినీత దండుహోరా గ్రామంలో పార్క్ అనే ప్రైవేట్ ఆసుపత్రిలో April 23వ తేదీన తనకు గర్భస్రావం అయిందండి. అయితే ఆమెకు రాత్రికి రాత్రే నల్ల బొగ్గులాగా ఆమె చెయ్యిని మారిపోయింది. మీరు ఇప్పుడు చూస్తున్న ఫోటో దానికి సంబంధించింది. అసలు ఏం జరిగింది అంటే, ఆమెకు గర్భస్రావం అయిపోయింది అనమాట, అంటే అబార్షన్ అయింది. ఆ తర్వాత డాక్టర్లు ఆమెకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే ఇచ్చిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె శరీరంలో ఊహించని మార్పులు వచ్చేసాయి. ఆమె కుడి చెయ్యి క్రమక్రమంగా నల్లగా మారింది. వెంటనే ఆమె భర్త ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఆమె పరీక్షించిన డాక్టర్లు మందులు మార్చారు. అయినా ఆమె మార్పు రాలేదు. ఈ క్రమంలో ఆమెకు ఎక్స్రే తీశారు. దీంతో ఆమె చెయ్యి నల్లగా మారడంతో శరీరం ఇన్ఫెక్షన్కి గురైందని తెలిసింది. కాగా ఆమెను వెంటనే ఢిల్లీలోని RML ఆసుపత్రికి తీసుకువెళ్లారని పార్క్ వైద్య సిబ్బంది చెప్పారు. గర్భస్రావం తర్వాత అధిక మోతాదులో యాంటీబయాటిక్లను ఇంజెక్షన్ ద్వారా ఆమె భార్యకు ఇవ్వటం వల్లే ఇలా జరిగింది అంటూ ఆమె భర్త ఆరోపించాడు. దానికోసం వీళ్ళు చాలా ఖర్చు అవుతుందని ఆ దంపతుల్ని భయభ్రాంతులను చేశాడు. అంతేకాకుండా కరోనా కారణంగా సర్ఫరాజ్ అనే వ్యక్తి, అంటే ఆ ఒక్క బాధితురాలి భర్త, ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడండి. తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఇప్పటిదాకా నెట్టుకొచ్చాడు. అయితే ఆపరేషన్కు అయ్యే ఖర్చు కూడా భరించే స్థితిలో లేము అంటూ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.